రాజకీయాల్లో ఎత్తుగడ అనేటువంటిది ముఖ్యం. కరెక్ట్గా ఎన్నికల టైంలో ఆత్మహత్య సదృశ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది బీఆర్ఎస్ సర్కార్. వాస్తవంగా అవినీతికి అది నాయకులు పాల్పడరని ఎవ్వరూ అనుకోవట్లేదు. కాళేశ్వరము ఇరిగేషన్ ప్రాజెక్టులే తమ గొప్పగా చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్కి రైతు బంధు, కళ్యాణ లక్ష్మి ఇట్లాంటివన్నీ చూసుకున్నప్పుడు రైతు బంధు పర్ఫెక్ట్గానే, మిగతా అన్నీ కూడా ఆశించేవాళ్ళు 100 మంది అయితే 5-10 మంది వరకే ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ లోపాలని అధిగమించడానికి రైతు చేస్తున్నటువంటి పాయింట్, నెక్స్ట్ వచ్చాక ఎంత ఇస్తాం అంత ఇస్తామని. దాంట్లో మరో కీలకమైనటువంటి పాయింట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మేము వచ్చాకనే ఇంత అన్నాడు. కాళేశ్వరము, మేడిగడ్డ వీటి గురించినే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ మేడిగడ్డ మధ్యలో కుంగి రాకపోకలు ఆపేయడం, దాన్ని మీడియాలో ఎంత కంట్రోల్ చేసినా బండి సంజయ్ లాంటి వాడు వెళ్ళటం, సోషల్ మీడియా కారణంగా ఫోకస్ అవుతూ ఉండటం అన్నది బీఆర్ఎస్కి పెద్ద ఎదురు దెబ్బైంది. అంతవరకు సరిపుచ్చుకుంటే బాగానే ఉండేది, కానీ ఏదో చేయబోయి తిమ్మిని బమ్మిని చేయబోతోంది. దాని మీద అదో కుట్ర కోణంలో కేసు పెట్టి దొంగ కేసులతో కాలక్షేపం చేద్దాం అనుకుంటుంది, తప్పుడు కేసులతో కథలు నడుపుదాం అనుకుంటుంది. వాస్తవంగా ఎవరిని వేయాలి? కేంద్ర ప్రభుత్వం ఓ దర్యాప్తు బృందాన్ని, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో మనం కూడా చేస్తే అది చేయాలి. అప్పుడు ఇరిగేషన్ లేదన్నా అక్కడ కుట్ర ఉంది ఏ బాంబులో పేలి అంటే అది చేయాలి. అలా కాకుండా నేరుగా ఇరిగేషన్ ఇంజనీర్లతో పోలీసులు కంప్లైంట్ ఇప్పించేస్తే ఇది ఒక కరప్షన్ ప్రాక్టీసెస్ని తప్పించుకోవడానికి ఆడుతున్న గేమ్ కింద జనంలోకి వెళ్తే నోటి దగ్గరకు వచ్చిన విజయం ఎదురు దెబ్బతీసినట్టు అవుద్ది. తెలంగాణ ప్రజలు అట్లాంటి విషయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆలోచించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, బీఆర్ఎస్ది.